కోట్లాది ప్రజల నిరీక్షణకు తెరదించుతూ అయోధ్యలో అపురూప రామ మందిర నిర్మాణం ఆవిష్కృతమైంది. కోట్లాది మంది భక్తుల జయ జయ ధ్వానాల మధ్య బాలరాముడి ప్రతిష్ట ఆలయంలో కొనసాగింది. ప్రధాని నరేంద్ర మోడీ గారి చేతుల మీదుగా అభిజిత్ లగ్నంలో ప్రాణ ప్రతిష్ట వైభవోపేతంగా కొనసాగింది. గౌతమ్ న్యూరో కేర్ బ్రెయిన్ స్ట్రోక్ మైగ్రేన్ ఫిట్స్ బ్రెయిన్ అండ్ స్పైన్ సర్జరీస్ కి బెస్ట్ న్యూరో సర్జన్. అలాగే అనందరం దర్శనం చేసుకునేటువంటి అవకాశం కూడా కలగబోతోంది. ఈ సందర్భంగా నిజాం కాలేజ్ గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసినటువంటి ప్రత్యేక కార్యక్రమంలో గవర్నర్ తమిళసై గారితో పాటు బీజేపీ తెలంగాణ చీఫ్ కిషన్ రెడ్డి గారు, అలాగే బీజేపీ అనేక మంది నేతలు పాల్గొన్నారు. చాలా మంది కళాకారులు కూడా ఇక్కడ మనకు కనిపిస్తూ ఉన్నారు. వందలాది మంది ప్రజలు కూడా ఈ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమానికి ఇక్కడ నుంచి ప్రత్యక్షంగా వీక్షించినటువంటి సిచ్యుయేషన్. ఒకసారి నా వెనకాల కనిపిస్తున్నారు చూడండి, ఆంజనేయ స్వామి. నిజంగా ఆంజనేయ స్వామి ఇక్కడికి వచ్చారేమో, ఎందుకంటే ఆంజనేయ స్వామి అంటే రాముల వారికి చాలా చాలా ఇష్టం, మన అందరికీ తెలుసు. ఆయనే స్వయంగా ఇక్కడికి వచ్చారేమో అన్నట్లుంది. ఎంత టైం నుంచి ఉన్నారు? 4-5 అవర్స్. ఎంత టైం పడుతుంది రెడీ అవ్వడానికి? 1.5 అవర్. ఎక్కడి నుంచి తెస్తారు ఇవన్నీ? మరి సార్ రెడీ కర్తే ఇంకెంతసేపు ఉండాలి? ఇలాగా ఎంతసేపు ఉండగలరు? ఈవెంట్ కిట్న టైం తక్ రైతే ఉత్న టైం తక్. ఎక్కడి నుంచి వచ్చారు మీరందరూ? ఉడిపి, కర్ణాటక. ఫోటో గ్యాలరీని ఏర్పాటు చేశారు. అయోధ్యలో రామ మందిరం ఎప్పుడైతే కూల్చబడిందో అప్పటి నుంచి తిరిగి పునరుద్భావం జరిగిన తర్వాత, అంటే ఈ రోజు వరకు కూడా ఏ ఇయర్ లో ఏం జరిగింది, ఎలాంటి డెవలప్మెంట్స్ ఉన్నాయి, మొత్తం కూడా ఇక్కడ ఫోటో గ్యాలరీలో మనం కనిపిస్తా ఉంది. చూడొచ్చు, అది ఒకసారి చూడండి. 1528 నుంచి 2024 వరకు, అంటే ఈ రోజు వరకు ప్రతి సంఘటన కూడా, ఎప్పుడైతే బాబర్ సేనాని రామ మందిరం మీద విధ్వంసానికి పాల్పడిందో, అక్కడ నుంచి దురాక్రమణ జరిగిందో ఆ క్షణం నుంచి మొదలుపెట్టుకొని, ఆ తర్వాత 1813లో ఏం జరిగింది, 1859లో ఏం జరిగింది, 1885, 1949, 1984, 1986, 1989, 1990, 92, 2019, 2020, అంటే 2020లోనే భవ్య మందిర నిర్మాణాన భూమి పూజ జరిగింది ఆ రోజు. ఎందుకంటే 2019లో సుప్రీంకోర్టు, మనకు తెలుసు సుప్రీంకోర్టు సుప్రీం, ఇంకా అక్కడి నుంచి తీర్పు వచ్చిందంటే ఇంకా దానికి తిరుగుండదు. అలాంటి చోట వచ్చినటువంటి తీర్పు ఇదిగో, రామ జన్మభూమిపై సంపూర్ణ అధికారం శ్రీరాములు అలాగే చెందుతుంది. దేశ అత్యున్నత న్యాయస్థానం స్పష్టమైన తీర్పు ఇచ్చింది 9 నవంబర్ 2019. ఆ తర్వాత 2020లోనే ఇమీడియట్గా ఆగస్టులోనే ఈ ప్రాణ, అంటే ఈ కార్యక్రమానికి భూమి పూజ జరిగింది. మందిర నిర్మాణం కోసం భూమి పూజ జరిగింది. అదంతా కూడా అక్కడ మనకి పిక్చర్స్ రూపంలో కనిపిస్తూ ఉంది. ఇది లాస్ట్ వరకు పెట్టారనమాట, అంటే ఈ రోజుది ఇది యాక్చువల్గా, అంటే ప్రాణ ప్రతిష్ఠ జరిగే రోజు ఎలాంటి పిక్చర్ ఉందనేది ఇక్కడ కంప్లీట్గా పెట్టారు. సో మొత్తం అంతా కూడా ఆ రోజు నుంచి 1528 బాబర్ ఎప్పుడైతే దాడి చేశాడో అప్పటి నుంచి మళ్ళీ ఈ రోజు ప్రాణ ప్రతిష్ఠ అయ్యి అద్భుతమైనటువంటి రామ మందిరం అయోధ్యలో కొరువు తీరినటువంటి ఈ సందర్భం వరకు జరిగిన ప్రతి ఘటనను ఇక్కడ కనిపిస్తూ ఉంది. వాళ్ళు మనకి ఇక్కడ కనిపించేలాగా ఫోటో గ్యాలరీల రూపంలో పెట్టుంచారు. మొదట్లో ఉండేటువంటి రామ మందిరం ఎలా ఉంది, ఇదిగో ఓల్డ్ మసీదు, బాబ్రీ మసీదు ఉన్నప్పుడు 1900 సంవత్సరంలో ఎలాగుంది, దానికి ముందు ఎలా ఉంది, అవన్నీ కూడా మొత్తం పిక్చర్స్ రూపంలో ఇక్కడ మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఇదిగోండి, 1813లో హిందూ సంస్థల ద్వారా మొదటి ప్రకటన చేసి మందిరాన్ని ధ్వంసం చేసి బాబర్ ఆ కట్టడాన్ని కట్టారు అని చెప్పేసి ఆ మొత్తం అన్ని పిక్చర్స్ అన్నీ కనిపిస్తున్నాయి. నేను స్వయంగా అయోధ్యకు కూడా వెళ్ళొచ్చున్నాను. దాదాపు 500 ఏళ్ల నాటి చరిత్ర ఉన్నటువంటి ఈరోజు ఈ ఘటనకి 500 ఏళ్ల నాటి చరిత్ర కారణమవుతా ఉంది. నిజానికి ఎప్పుడైతే రామ మందిరం మొదలు ఉందో అప్పటి నుంచి రామ మందిరం కూలగొట్టి మసీదు కట్టి తర్వాత మళ్ళీ రామ మందిరం, మళ్ళీ మసీదు, మళ్ళీ మందిరం, మళ్ళీ మసీదు, ఇలాగా 500 ఏళ్ల పాటు జరిగినటువంటి సంఘటనతో 150 అడుగుల లోపల వరకు కూడా డెబ్రీ ఉన్నటువంటి పరిస్థితి, అంటే ఈ నిర్మాణాలకు సంబంధించినన్ని ఎప్పటికప్పుడు కూల్చుకుంటా పోతే అవన్నీ కింద మొత్తం ఉండిపోయాయి. బట్ ఆ 150 అడుగుల లోతులో ఉన్నటువంటి ఆ డెబ్రీ మొత్తాన్ని తీశారు. అంటే ఏదైతే ఆ రాళ్ళు రప్పలు అవన్నీ ఉన్నాయో కట్టడాలకు సంబంధించినవి, అవి మొత్తం తీసి చాలా లోపల వరకు కూడా ఫౌండేషన్ వేసి చేసినటువంటి పరిస్థితి. 1000 ఏళ్ల వరకు రామ మందిరం కించిత్ కూడా చెక్కు చెదరకుండా నిర్మాణాన్ని చేసినటువంటి ఘనత ఖచ్చితంగా బీజేపీ ప్రభుత్వానికే దక్కుతుంది, కేంద్ర ప్రభుత్వానికే దక్కుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. 1859లో ఆ వివాదాస్పద స్థలం చుట్టూ కూడా రక్షణ కవచం ఏర్పాటు చేసిన అప్పట్లో ఉన్నటువంటి బ్రిటిష్ ప్రభుత్వం, అది తర్వాత 1885లో సమస్య మొట్టమొదటిసారిగా ఫైజాబాద్ జిల్లా కోర్టుకు చేరింది అని చెప్పేసి దానికి సంబంధించినటువంటి పిక్స్,
అలాగే ఇంకా మిగతా అన్నీ కూడా ఆ దురాక్రమణలో ఏమేమి జరిగింది. మొదట్లో బాలరాముడి విగ్రహం ఉండేది, ఆ బాలరాముడి విగ్రహాన్నే ఇక్కడ కూల్చివేసినటువంటి పరిస్థితి. అందుకే ఫస్ట్ ఫ్లోర్లో ఇప్పుడు బాలరాముడి విగ్రహం పెట్టారు, సెకండ్ ఫ్లోర్లో మళ్ళా రాముడి విగ్రహం పెడతారు. సెకండ్ ఫ్లోర్ ఇంకా స్టార్ట్ అవ్వలేదు, అంటే ఇది కింద గ్రౌండ్, ఫస్ట్ ఫ్లోర్ ఇంకా స్టార్ట్ అవ్వాలి. ఫస్ట్ ఫ్లోర్ తర్వాత సెకండ్ ఫ్లోర్ కూడా ఉంటుందని చెప్తున్నారు. ఆ రోజు ట్రస్ట్ వాళ్ళు చెప్పింది ఫస్ట్ ఫ్లోర్లో మళ్ళీ పెద్ద విగ్రహాన్ని పెట్టేటువంటి పరిస్థితి త్వరలో మనం అది కూడా చూస్తాము. అంటే కొంచెం నిర్మాణానికి టైం పడుతుంది కాబట్టి ఆ సమయం తర్వాత మనం అది కూడా చూసేటువంటి అవకాశం మనకు దొరుకుతుంది. ఇలా మొత్తం పిక్చర్స్ అన్నీ కూడా ఇక్కడ రామ జన్మభూమికి సంబంధించినటువంటి ఫోటో గ్యాలరీ చాలా అద్భుతంగా అనిపిస్తోంది. ఎందుకంటే ఇవన్నీ మనకు తెలియదు, ఎప్పుడో జరిగాయి కదా, మనకు అవన్నీ తెలియదు. చాలా మంది పుట్టి కూడా ఉండకపోవచ్చు ఈ ఘటనలు జరిగేటప్పటికీ. బాబ్రీ మసీదు కూల్చిన సంఘటన కూడా అందరికీ గుర్తుండకపోవచ్చు, బట్ ఇక్కడ మాత్రం ఫోటో గ్యాలరీలో ప్రతిదీ కొన్ని వేల మంది తుపాకీ గుళ్ళకి దెబ్బలు తాకించుకున్నటువంటి పరిస్థితి. కొంతమంది అయితే బలైపోయారు కూడా, కొన్ని వేల మంది జైళ్ల పాలైనటువంటి సిచ్యుయేషను, కారాగారాల్లో సంవత్సరాల తరబడి ఉన్నటువంటి పరిస్థితి. కరసేవకులు ఎంతో మంది ఉన్నారు. సో వాళ్ళందరికీ సంబంధించిన ఇక్కడ చూడండి మనకు ఆ డెమాలిషన్ ఆఫ్ బాబ్రీ మసీదు, అవన్నీ చూసేటువంటి అవకాశం మనకి దొరికింది. ఇదిగో నిర్మాణానికి సంబంధించిన ప్రతి ఘట్టాన్ని కూడా పిక్స్ తీసి ఇక్కడ పెట్టారు. ఎప్పుడైతే దేశంలో ఉన్నటువంటి సుప్రీంకోర్టు మన అత్యున్నత న్యాయస్థానం తీర్పు ఇచ్చిందో నవంబర్ 9, 2019 ఆ తర్వాత జరిగినటువంటి ప్రతి ఘటనని, ప్రతి ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు పిక్స్ తీసి ఇక్కడ మంచిగా ఫోటో గ్యాలరీలు పెట్టారు. లాస్ట్కి ఈ పిక్చర్స్ అన్ని చూస్తూ లాస్ట్కి వస్తే మీకు కనిపిస్తుంది, ప్రస్తుతం మనం చూస్తున్నటువంటి అపురూప కట్టడము, గొప్పదైనటువంటి కట్టడము రామ మందిరం. ఇదే అది మనం ప్రత్యక్షంగా కూడా చూసాము. ఈరోజు ప్రాణ ప్రతిష్ఠ తీసుకుంది ఈ రామ మందిరం. అలాగే బాలరాముడు ఆలయంలో కొలువై రేపటి నుంచి భక్త జన కోటికి దర్శనం ఇవ్వబోతున్నారు. రేపటి నుంచి ఎప్పుడైనా సరే వెళ్ళే అవకాశాన్ని ట్రస్ట్ కల్పించింది. ఎప్పుడైనా చూడొచ్చు రాముల వారిని, బాలరాముడిని అని చెప్పాలి. రాముల వారిని చూడాలంటే ఇంకో కొంచెం టైం పడుతుంది, ఫస్ట్ ఫ్లోర్ వరకు అవ్వాలి, అప్పుడు మాత్రమే టైం పడుతుంది, అప్పటి వరకు అవకాశం లేదు. ఇప్పుడైతే బాలరాముడిని చూడాలనుకుంటే రేపటి నుంచి ఎప్పుడైనా చూసే అవకాశం ఉంటుంది. అన్ని రకాలుగా అంటే ఇప్పుడు అయోధ్యకు కూడా ఫ్లైట్స్ వచ్చాయి, అంతకుముందు లేకుండే ఇప్పుడు అయోధ్యకు ఫ్లైట్స్ కూడా వచ్చాయి. మేము వెళ్ళినప్పుడు కూడా ఈవెన్ లక్నో నుంచి వెళ్లాల్సినటువంటి సిచ్యుయేషన్, బట్ ఇప్పుడు అక్కడ ఎయిర్పోర్ట్ కూడా ఓపెన్ అయిపోయింది. అలాగే ప్రత్యేకంగా 20 రైళ్లను నడిపిస్తుంది దక్షిణ మధ్య రైల్వే కూడా. ఇక్కడ నుంచి మనకు ప్రత్యేకం ఇక్కడ నుంచే నడుస్తున్న 20 రైళ్లు. సో బస్సులు ఉన్నాయి, ఏ మార్గంలో అయినా సరే వెళ్ళి చూసే అవకాశం ఇప్పుడు భక్తులకు కలుగుతోంది. ఏదైనా కూడా ఒక గొప్ప రోజు అని చెప్పాలి ఇది. మొత్తం దేశవ్యాప్తంగా కూడా పండుగ చేసుకుంటుంది, మామూలు పండుగ కాదు, గుండె లోతుల్లో నుంచి వస్తున్నటువంటి సంతోషకరమైనటువంటి పండుగ అని చెప్పాలి. ఏ ఒక్కరూ కూడా అసలు ఇంత అద్భుతమైనటువంటి కట్టడాన్ని మళ్ళీ చూస్తామని, రామ మందిరం నిర్మితం అవుతుంది అని చెప్పి ఊహించి ఉండరు. బట్ వాటన్నిటినీ నిజంగా ఈరోజు బీజేపీ ప్రభుత్వం నిజం చేసింది, మోడీ గారి ఆధ్వర్యంలో ఉన్నటువంటి ప్రభుత్వం నిజం చేసిందని చెప్పడంలో మాత్రం ఎలాంటి సందేహం లేదు. పార్టీలకు అతీతంగా, ప్రభుత్వాలకు అతీతంగా రామ మందిర నిర్మాణాన్ని గొప్ప కట్టడంగా చూడాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ఎలా అనిపిస్తుంది ఈరోజు? మాకు మేము చాలా ఏళ్ళ నుంచి ఎదురు చూస్తున్నాము ఈ గురి గురించి. సో మా కళ నెరవేరిందని అనుకుంటున్నాం, మా కళ అని కాదు యావత్ భారతదేశంది కళ నెరవేరింది. అదంతా ఏ ప్రభుత్వంలో అనుకోలేదు, కానీ మోడీ ప్రభుత్వం వచ్చినందుకు ఇదంతా జరిగింది. లేలే వెళ్ళలేదండి, ఇప్పుడు వచ్చే 2-3 మంత్స్లో కంపల్సరీ మా ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కలిసి వెళ్దాం అనుకుంటున్నాము. కానీ చాలా ఈరోజు చాలా చాలా హ్యాపీ అండి. మేమని కాదు యావత్ ప్రపంచం మన భారతదేశం వైపు చూస్తుంది, అది ఇలాగే మోడీ వైపు చూస్తుంది. మోడీ ఇదంతా సాధ్యమైంది మోడీ వల్లనే అండి. సో జై శ్రీరామ్ అండి. జై శ్రీరామ్. చాలా ఆనందంగా ఉండి ఈరోజు మనకు పెద్ద ఫెస్టివల్ ఇది రామ మందిరం. అసలు మనం కాదనుకున్నాము, కాకపోతే అది ఓన్లీ మోదీ వల్లనే ఉంది, ఎవరితో కాకపోతున్నాయి కూడా. ఇన్ని సంవత్సరాలకు మనకు తప్పకుండా మోదీ వల్ల సాధ్యమైంది. ప్రతి ఒక్క హిందూ గర్వపడవలసిన సమయం ఇది, ప్రతి ఒక్కరు వెళ్ళి చూడవలసినది కూడా. మనం తిరుమల ఎలా వెళ్తామో ఇది కూడా ఒక పుణ్యక్షేత్రం. ప్రతి ఒక్కరు, ప్రతి హిందూ కూడా ప్రతి దర్శనాన్ని, శ్రీరాముని దర్శనం చేసుకోవాలని చాలా ఆనందంగా ఉంది. జై శ్రీరామ్. జై శ్రీరామ్ మేడం. దిస్ ఇస్ వెరీ హ్యాపీ ఒకేషన్ మాకు ఇది. ఆఫ్టర్ 500 ఇయర్స్ తో మళ్ళీ మా రాముడు మా తిరిగి మా ప్లేస్లోకి వచ్చిడు, తను పుట్టిన స్థలంలో హిస్ బాన్. ఐ సీ దట్ దిస్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రాజెక్ట్ డన్. ఇంకా మాకు ప్రాజెక్ట్ 2 అండ్ ప్రాజెక్ట్ 3 స్పెండింగ్, విచ్ ఈస్ మథురా అండ్ కాశీ. సో ఇట్స్ అ కాంపిటీషన్ బిట్వీన్ మథురా కావాలా కాశీ కావాలా, ఈజ్ ఎ పిక్ ఫర్ అస్ నౌ. అండ్ వి థ్యాంక్ మోడీ అండ్ యోగి ఫర్ డూయింగ్ దిస్ వన్. దిస్ అ వెరీ గుడ్ డే ఫర్ అస్, వెరీ రాముడు మళ్ళీ తిరిగి తన ఓన్ హౌస్కి తను బ్యాక్ వచ్చాడు. అండ్ ఇట్స్
స్టార్ట్ ఆఫ్ త్రేతాయుగం మళ్ళీ స్టార్ట్ అయిందని మేము భావిస్తున్నాం. థ్యాంక్ యూ. ఈరోజు సిటీలో లక్ష్మణ్ గారు చాలా మంచి ప్రోగ్రామ్ చేశారండి. మన లైఫ్ టైంలో మనం ఎన్నో పెద్ద పెద్ద కార్యక్రమాలు టెక్స్ట్ బుక్స్లో కానీ ఇంటర్నెట్లో కానీ న్యూస్ పేపర్లో వింటుంటాం. మన లైఫ్ టైంలో మనం ఇది చూస్తానికి వచ్చింది మనం చాలా పెద్ద ఫార్చునేట్ ఈవెంట్. అండ్ ఐ విల్ అంటే మనం ఇంకో విధంగా ఎట్లా అనొచ్చిందంటే ఇది రాముడు గర్వాప్సీ అంటారు దీన్ని. సో మళ్ళీ గుడికి వచ్చారు, ఆ ఐడియల్స్ని మళ్ళీ వచ్చేసారు. సో దాన్ని గర్వాప్సీ అని కూడా మాకు మంచిగా అనిపిస్తుంది మేడం. ఇంకా మేము అసలు అనుకోలే గుడి కడతారని. ఇప్పుడు మోదీ గవర్నమెంట్ వచ్చింది, అది ఏది కరెక్ట్ ఉంది వాళ్ళకి ఇచ్చినారు సపోర్ట్, అది మాకు చాలా నచ్చింది. ఇంకా మేము మొత్తం ఒక రిలీజన్ హిందూ ఉంది, మొత్తం హ్యాపీ ఉన్నారు చాలా ఈ గుడితో. చాలా 500 ఇయర్స్ వెయిట్ చేసినాం, ఇప్పుడు వచ్చింది అనుకోండి. హ్యాపీ, జై శ్రీరామ్. చాలా గర్వంగాను చాలా ఆనందంగాను మన రాముడే మన దేశానికి తిరిగి వచ్చినట్టుగా భావిస్తూ చాలా ఆనందంగా ఉందండి. ఈరోజు దేశం అంతా కూడా ఒక పండుగలాగా జరుపుకుంటుంటే కూడా చూసి చాలా ఆనందంగా ఉంది. ఈరోజు చాలా చాలా గర్వంగా ఉందండి. ఇవాళ ట్రూ భారతీయురాలా అనిపిస్తుంది. అందులో మన దేశంలో మనం ఉన్నట్టే అనిపిస్తుంది. చాలా అంటే రియల్ వర్డ్స్ లో ఎక్స్ప్రెస్ చేయలేమండి. చాలా పుణ్యం. రామ మందిరం ఏదైతే దివ్య భవనం అందిందో, మరి మన భారతీయుల యొక్క హిందుత్వానికి నిదర్శనమైనటువంటి శ్రీరాముని ఈరోజు ఏదైతే స్థాపన చేసిందో, అది ముఖ్యంగా నరేంద్ర మోదీ గారి చేతుల మీదుగా జరిగిందో చాలా ఆనందంగా ప్రతి ఒక్క భారతీయుడు కూడా చాలా సంతోషపడాల్సిన విషయము. అది ఆ స్థాపన జరిగేటప్పుడు మేము చాలా ఎమోషనల్ కూడా అయినాం. ఆయన 3 రోజులు ఉపవాసం ఉంటే 11 రోజులు ఉపవాసం ఉండే ఆయన చెప్తున్నాడు. 3 రోజులు ఉపవాసం ఉండమని చెప్పినాము, కానీ 11 రోజులు నిష్ఠతో చేసిండు. మరి శ్రీరామునికి రామరాజ్యం రావాలి అనే కోరికతోటి ఏదైతే రాబోయే రోజులల్లో ప్రతి ఒక్కరం కూడా ఆశిస్తున్నాం. ఎందుకంటే కలియుగం ఎట్లయిపోయింది మనందరికీ తెలుసు. బంధుత్వాల విలువ కానివ్వండి, సమాజం విలువ కానీ, సమాజం పట్ల బాధ్యత కానీ, రాజకీయ నాయకులకు ఒక మారల్స్ కానీ లేకుండా ఉన్నటువంటి ఈ పరిస్థితులలో మరి ఈ ఒక భవనం ఏదైతే రామ మందిరం ఉందో అది ఒక గొప్ప మెసేజ్ను మన పబ్లిక్లోకి తీసుకుపోతుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. మరి రామరాజ్యం తొందరలోనే చూస్తామన్న ఆశ కూడా ఉంది. రాబోయే రోజులలో చాలా మార్పులు కావాలి. ముఖ్యంగా యువతకు రామాయణం అన్నది ఏంది, రాముడు ఏంది అన్నది తెలుసుకోవడానికి ఈ దివ్య మందిరం ఏదైతే కట్టినామో, ఎందుకంటే రామాయణం తెలియదు, భారతం తెలియదు, ఎవరెవరి గురించో తెలుసు, అవసరం లేని వాళ్ళ గురించి మనం చదువుకుంటున్నాం. కానీ ఈరోజు ఈ రామ మందిరం ద్వారా కోట్ల మంది జనాలలో ఏదైతే ఈ రామభావన, రాముడి యొక్క మారల్స్, ఆయన పర్సనాలిటీ ఏదైతే వాళ్ళ మనుషులలో ముద్రపడిందో, మా లాంటి వాళ్ళకి చాలా బాధగా ఉండే రాబోయే రోజులలో ఇంకా ఎట్లుంటాము ఏం చేస్తామని. కానీ ఇది ఒక మంచి నిదర్శనం. రాబోయే రోజులలో తప్పకుండా మనం రామరాజ్యాన్ని సాధిస్తామని, ఆ దిశగా పోతామని ఈరోజు వాడవాడలుగా ప్రతి ఒక్క ఇంట్లో కూడా ఇందాక చూసిన ముస్లిం సోదరులు ఎంత ఆనందంగా వాళ్ళు తీసుకొచ్చి స్వీట్లు పంచడము చేయడము. అంటే హిందుత్వము అన్నది ఒక సనాతన ధర్మం, భారతీయ జీవన విధానము, అది ఒక మతము కాదు. సో తప్పకుండా ఇది చాలా ఆనందంగా మేము అంటే ఇళ్లలో ఉండే కంటే కూడా లక్ష్మణన్న చాలా మంచిగా గొప్పగా ఇది అరేంజ్ చేసిండు. మేము అందరం సామూహికంగా కూడా చూసుకునే అవకాశం ఇచ్చిండు. మరి ప్రతి ఒక్కరికి కూడా ధన్యవాదాలు. ఇంకో గొప్ప విశేషం ఏంటంటే ముస్లిం సోదరులు కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యక్షంగా పాల్గొని తమ వంతు ఏం చేయగలుగుతారు అది చేయటం అంటే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఆ ముస్లిం మోర్చా అధ్యక్షులు పాషా గారు కూడా ఇక్కడే ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. ఈ కార్యక్రమానికి పైగా మీరు రాముల వారిది కండువా వేసుకొని మరి కనిపిస్తున్నారండి, చాలా బాగా అనిపిస్తుంది. ఖచ్చితంగా అండి, మేము ఈ దేశ పౌరులం. ఖురాన్ ఏమిటంటే ఏ దేశం నుండి ఆ దేశం యొక్క న్యాయసూత్రాలు పాటించాలి, ఆ దేశం గౌరవించాలంటుంది. చాలా మంది ముస్లిం పెద్దలు కూడా ఖచ్చితంగా ఎవరైతే ఈ దేశ సనాతన పట్ల నమ్మకం ఉందో, ఈ దేశంలో ఈ ప్రపంచంలోనే ఇస్లాం మతం పుట్టి 200 సంవత్సరాలు అయింది, 2000 సంవత్సరాల పూర్వమే శ్రీరాముడు ఇక్కడ ఉన్నట్లుగా మనకు చారిత్రక వాస్తవం ఉంది. చరిత్రను ఎవ్వరు చూడిపోయలేరు, ఆ చారిత్రక వాస్తవాన్ని మేము కూడా ఒప్పుకుంటాం. కొంతమంది విదేశీ రాజులు మనపై దండెత్తి మన యొక్క ఈ భారతదేశ అస్తిత్వాన్ని వాళ్ళు కించపని చేశారు. మేము కూడా ఒకవేళ ఆ సమయంలో నేను ఉండింటే, ముస్లింగా ఉండుంటే కూడా నేను బాబర్ని ఎదిరించేవాడిని. ఎందుకంటే ఈ దేశంలో శ్రీరాముడు ఉన్నాడు, ఈ దేశంలో మేము అక్కడ నుంచి ఇస్లాం అక్కడి నుంచి వచ్చింది, మా పూర్వీకులు కూడా హిందువులే ఉండొచ్చు, అంటే ఒక 500 లేక 600 లోకి మేము కూడా హిందువులు ఉండొచ్చు. కానీ మీకు ఉదాహరణగా మలేషియాలో కానీ ఇండోనేషియాలో కానీ అక్కడ శ్రీరామ కథ ఒక నెల పాటు జరుగుతుంది. అంటే ఖచ్చితంగా ఈ దేశం యొక్క ఆత్మైన శ్రీరాముణ్ణి ముస్లింలు హిందువులు అందరూ గౌరవించాలి. ఆయన పరమ పూజనీయుడు,
సకల గుణాభిరాముడు. శ్రీరాముని చూస్తే ఒక తమ్ముడు, ఒక అన్న, ఒక రాజు, అందరు గుర్తొస్తారు. ఈ శ్రీ నన్ను చాలా మంది అడిగారు ఎందుకు మీరు రామరాజ్యం రావడం కొరకు మీరు బీజేపీలో ఉంటే, అవును ఖచ్చితంగా రామరాజ్యం రావాల్సిందే. రామరాజ్యంలో ప్రజలు సుఖ సంతోషంగా ఉన్నారు, అక్కడ వానలు మంచిగా పడ్డాయి, ఎవ్వరు కూడా అక్కడ క్షేమం లేకుండా ఉంది. అలాంటి రామరాజ్యం మా మోడీ గారి ఆధ్వర్యంలో ఖచ్చితంగా రావాలని మేము కోరుకుంటాము. ఈరోజు చాలా సంతోషంగా ఉంది. ఈ దేశంలో ఉండే 140 కోట్ల హిందూ, ముస్లిం, క్రిస్టియన్ అందరు కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే రాముడు తిరిగి వచ్చాడు, ఆయన ఇంటికి ఆయన వచ్చాడు కాబట్టి మేము కూడా సంతోషంగా స్వాగతిస్తున్నాము. హిందూ సోదరుల యొక్క వాళ్ళకి సంతోషంలో మేము కూడా మిఠాయిలు పంచి మేము ఆనందాన్ని మేము వ్యక్తపరుస్తున్నాము. మేము కూడా చాలా సంతోషంగా ఉన్నాము. కానీ మరి ముస్లిం పెద్దలు ఎవరు మీతో విభేదించట్లేదా ఈ విషయంలో? ఎవరు పెట్టరండి. ఎవరైతే నిజమైన ముస్లిం ఉంటే, నిజమైన ముస్లిం పండుగ ఇస్లాంను ఆచరించే నిజమైన పండుగ ఎవరు కూడా అన్ని మతాలను కూడా గౌరవించాలంటారు. ఏ మతాన్ని కూడా మనం విమర్శించవద్దు, అన్ని మతాలను గౌరవించాలి, అందరితో కలిసి వెళ్ళాలి. అది ముస్లిం మతం చెప్తుంది, సౌరమాన సౌభాగ్యత్వం. After so many years, we are sitting in the same ground and visualizing the Prana Pradishtha. So each and the dream of each and everyone have come to, and it is very auspicious in the same ground that we toiled for Ram Lala and Ram Mandir. Now we are visualizing the Prana Pradishtha and I am really very happy. Grama Rajya. Grama Rajya is Grama Rajya. Grama Rajya means development reaching to each and everyone. That only our Honorable Prime Minister giving us governance. And he fasting and lying in the floor and getting the water from Tamil Nadu and Pradishtha is a great moment, and it is Ramarajya means good governance. Each and everyone should be happy. That is the aim of our PM and that is the blessing of Lord Rama, and I'm really very happy to attend this program. I appreciate our Lakshmanan ji for organizing such a grand screen. Because of the big screen we are able to visualize Lord Rama in his grandeur. I'm really very happy. Thank you. Nizam College maidanamlo bala ramuni yokka vikra pratistha prana pratistha karyakramamu jarupukodam ani daniki oka charitra unnadi. Gatamlo nenu Hyderabad BJP adhyakshuga unna sandarbhamlo Lal Krishna Advani garu edaithe Rama mandira nirmanam kosam రాముడు జన్మించినటువంటి ఆ యొక్క ప్రాంగణంలో భవ్యమైన రామ మందిర నిర్మాణం కోసం అని చెప్పి వారు ప్రారంభించినటువంటి రథయాత్ర సోమనాథ్ నుంచి బయలుదేరి హైదరాబాద్కు వచ్చేసే సందర్భంలో ఇదే నిజాం కాలేజీ మైదానంలో బహిరంగ సభ మరి ఆ రోజు నిర్వహించడం జరిగింది. మరి ఈరోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి విశేష కృషి ద్వారా ఇవాళ ఒక భవ్యమైనటువంటి సుందరమైనటువంటి ఆ రామ మందిర నిర్మాణం కావడము, ఆ నిర్మాణమైనటువంటి ఆ మందిరంలో బాల రాముడి యొక్క విగ్రహ ప్రాణ ప్రతిష్ఠ కార్యక్రమాన్ని ఇదే మైదానంలో జరిపినట్టయితే దానికి సార్థకత ఉంటుందని చెప్పి ఇవాళ నేను ఉత్తరప్రదేశ్ నుంచి రాజ్యసభ సభ్యునిగా, భాగ్యనగర మూలవాసిగా ఇవాళ ఆ గొప్ప అవకాశాన్ని ఆ భగవంతుడు శ్రీరాముడు నాకు కల్పించడం వల్ల ఇవాళ ఎవరైతే ఇవాళ భక్తులు నేరుగా అయోధ్యకు వెళ్ళి వీక్షించలేని పరిస్థితి ఉన్నదో, లేదా అనేక ప్రాంతాల్లో భాగ్యనగరంలో మరి బస్తీలలో కూడా మందిరాల్లో వాళ్ళకు చూసేటువంటి అవకాశం లేని ప్రాంతాల ప్రజలకు ఒక మెగా స్క్రీన్ ద్వారా ఇవాళ రాష్ట్రంలోని అతిపెద్ద మరి ఈ యొక్క మెగా స్క్రీన్ ద్వారా భక్తులను వీక్షించేటువంటి సదుపాయము ఆ భగవంతుడు శ్రీరాముడు నా ద్వారా, అంటే లక్ష్మణుడు ఎలవేళలా రాముని సేవకే అంకితమవుతాడు కాబట్టి ఇవాళ నా వంతు మరి కర్తవ్యంగా బాధ్యతగా ఉత్తరప్రదేశ్ రాజ్యసభ సభ్యునిగా ఈ తెలంగాణ బిడ్డగా ఈరోజు నా యొక్క సేవలు ఈ భక్తులకు ఈ యొక్క మెగా స్క్రీన్ ఈ యొక్క లైవ్ కార్యక్రమాన్ని ప్రదర్శించి భక్తులు ఇవాళ పూర్తిగా వాళ్ళు మైమరిచిపోయారు. ఎందుకంటే ఇది సువర్ణక్షరం లిఖించే రోజు ఇది. ఎందుకంటే ప్రపంచంలోనే అత్యంత మరి ఆధ్యాత్మిక కేంద్రంగా ఇవాళ అయోధ్య నగరం మారిపోతూ ఉన్నది. ఇవాళ 500 సంవత్సరాల సుదీర్ఘ పోరాటం, 500 సంవత్సరాల చరిత్ర తర్వాత మరి ఈ యొక్క హిందువుల యొక్క కల సాకారం కావడము ఇవాళ అబ్బురపరిచే విధంగా ఇవాళ భక్తులు కులాలకు మతాలకు ప్రాంతాలకు అతీతంగా అందరూ కూడా ఇవాళ రాముని యొక్క విగ్రహ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటామని చెప్పి కూడా ఇవాళ మనం చూసాం. ఇక్కడ మైనార్టీ సోదరులు సైతం కూడా పెద్ద ఎత్తున స్వీట్ పంపిణీ చేసి అందరం కూడా చూస్తారు. మొత్తం ఇవాళ ప్రపంచమంతా ఉన్నటువంటి హిందువులు రామమయమైపోయింది, ఇవాళ భారతదేశం కూడా రామమయమైపోయింది. కాబట్టి దీనిని మరి భవిష్యత్తులో కూడా రామరాజ్య స్థాపన కోసం బాటలు వేయాల్సిందిగా భక్తులు యావత్తు ప్రజానీకమందరూ కూడా కులాలకు మతాలకు అతీతంగా
మరి ఏ రకంగా ఇవాళ సనాతన ధర్మం ఇవాళ వసుదైవ కుటుంబాన్ని విశ్వసించి ఏ రకంగా ఆ ధర్మం కాపాడితే ఆ ధర్మాన్ని మనం కాపాడుతుంది. కాబట్టి ధర్మో రక్షతి రక్షిత అనే దానికి ఇవాళ అందరం కూడా మనం పూనుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భంగా నేను కోరుతా ఉన్నాను. ఇక్కడ రియల్ రాముడు కాదు కానీ రాముడు లాంటి రాముడు, అలాగే లక్ష్మణుడు, సీతమ్మవారు, హనుమంతుడు, వీళ్ళందరూ కొలువు తీరారు. ఒక్కసారి వాళ్ళని తీసుకొచ్చి ఇంతగా జనాల్లోకి ఆదరణ పొందేలా చేసినటువంటి సమ్మయ్య గారితో ఫస్ట్ మాట్లాడదాం, తర్వాత వాళ్ళందరితో కూడా మాట్లాడదాం. సమ్మయ్య గారు నమస్తే అండి. మీకు చాలా అవార్డులు రివార్డులు ఉన్నాయి. వచ్చాయండి. నేను 1985 నుండి ప్రభుత్వ కార్యక్రమాలు చేస్తున్నాము. మా తాత ముత్తాతల నుండి పూర్వకాలం నుండి ఆనవాయితీగా కళను నమ్ముకునే మా తల్లిదండ్రులు, మా పూర్వులు, మా పెద్దలు, తాతల కానుండే మాకు ఈ సాంప్రదాయమైన కళ, వృత్తి కళ మేము ఇక్కడే ఈ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రాలలోనే ఉన్నాము. అయితే మేము ఉండబడినటువంటిది దేవరుప్పల మండలము అప్పిరెడ్డిపల్లి గ్రామము జనగామ జిల్లా నుంచి మేము వచ్చేసాము. అయితే ఆ గత పూర్వకాలంలోన చింత చెట్ల నీడల కింద, బొడ్రాయిల వద్ద, దేశముఖుల గడిల ముందు, రచ్చబండల వద్ద మా ప్రదర్శనలు వేస్తుంటే తండోపతండాలుగా గ్రామీణ పల్లె ప్రాంతాల నుంచి వచ్చి మా ప్రదర్శనలు చూసేది. మేము వేసేటువంటి ప్రదర్శనలు మైరావణ, మాందాత, సీతారనివాసము, సీతారామ కళ్యాణము, కీచకవధ, సీతారామ కళ్యాణము, ఆ తర్వాత కీచకవధ, బబ్రువాహన, సత్యహరిశ్చంద్ర, ఇటువంటి ప్రదర్శనలు మేము ఒక 30-40 వేస్తాను. నేను నా నోటికి 30-40 ప్రదర్శనలు వేయగలుగుతాను. అటువంటి ప్రదర్శనలు అంటే నేను ఇప్పుడు 5 దశాబ్దాలుగా అవుతున్నది, 50 సంవత్సరాల నుంచి నేను వేస్తున్నాను. 15 సంవత్సరాల వయసు నుంచే బాలపాత్రలు, సిరియాలుడు, ఆ తర్వాత లోహితాస్యుడు, బబ్రువాహనుడు, ఇటువంటి తర్వాత కృష్ణుని పాత్ర, తర్వాత అర్జునుడి పాత్ర, మళ్ళీ వీళ్ళని పాత్రలు కూడా తెచ్చినాను. ఇప్పుడు అంతగా ఆదరణ లేదు కదండి. ఇప్పుడు ఏ విధంగా ఆదరణ లేదు అని అంటే గ్రామీణ పల్లె ప్రాంతాల్లో టీవీలు, రేడియోలు, ఈ వాట్సాప్ ఫోన్లు, సెల్ ఫోన్లు చేయబట్టి మా కళ అంతరించిపోతున్నది. ఈ కళ బ్రతికి ఉండాలంటే మా పిల్లలకు, మాకు కానీ, నేను 1985 ప్రభుత్వం డిపిఆర్ఓ ద్వారా సమాచార పౌర సంబంధాల శాఖ మరియు క్షేత్ర ప్రచారాల శాఖ, అదే తర్వాత మళ్ళీ సాంస్కృతిక శాఖ, ఇటువంటి కార్యక్రమాలలో ప్రభుత్వ సంక్షేమ అభివృద్ధి క్రమాలు అంటే కుటుంబ నియంత్రణ, పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రత, ఇటువంటి ప్రభుత్వం మా వేషాలు చూసి ప్రజలందరూ వస్తారు కదా కాబట్టి డిపిఆర్ఓ గారు గ్రామాల పంటి మమ్మల్ని పంపించేది అన్నట్టు ప్రభుత్వం పద్మశ్రీ కూడా రికమెండ్ చేసినట్టు అండి. అంటే మాకు ఇప్పటికే 5 సార్లు పంపారు, మరి ఈసారి అయినా వస్తాదో రాదో తెలియదు కానీ కానీ అంత గొప్ప వ్యక్తికి సంబంధించినటువంటి క్యారెక్టర్ అండి రాముల వారు. అంటే కొన్ని లక్షల కోట్ల మందికి ఆరాధ్య దైవం, అలాంటి క్యారెక్టర్ మీరు వేస్తున్నారంటే ఏమనిపిస్తోంది? సాక్షాత్ భగవంత స్వరూపుడైన ఆ శ్రీరామచంద్రుని వేషధారణ నేనే వేయడము నా పూర్వజన్మ సుకృతముగా భావిస్తున్నాను. అందులో రాముడు ఏకపత్ని వ్రతుడు, అదిగాక అన్నదమ్ములకు ఆదర్శప్రాయుడు, మాతృపితృవాక్య పరిపాలకుడు. అతడు చేసిన మంచి పనుల వలనే ఈ యొక్క సమాజములో ధర్మము, ఆయన చేసిన మంచి పనుల వల్ల ఆయన పాదుకలే రాజ్య పరిపాలన చేసినవి ప్రపంచంలో అందరికీ తెలుసు. ఆ రాముని పాత్ర వేయడము నా అదృష్టంగా భావిస్తున్నాను మేడం. లేదు మేడం, కృష్ణుడు వేస్తాను, అర్జునుడు వేస్తాను, రాముడు వేస్తాను, చాలా వివిధ పాత్రలు చాలా వరకు తీసుకొస్తాను. నాకు 45 సంవత్సరాలు మేడం, నేను 16 సంవత్సరాల నుండి ప్రోగ్రామ్ చేస్తున్నాను. ఇవన్నీ వేసుకోవడానికి ఎంత టైం పడుతుంది? మినిమమ్ 2 గంటల టైం పడుతుంది. కలర్ వేసుకున్నారు కదా, దీనివల్ల ఎలర్జీ అట్లా ఏముండదా? ఈ మా తాతల కానుండి వేసుకుంటూనే ఉన్నాము. ఎటువంటి అనారోగ్యం పాలైనా కానీ మమ్మల్ని పట్టించుకునే వారు లేకపోవడం వల్ల ఆ బాధలు తట్టుకుని కూడా ఈ కళను బ్రతికించుకుంటున్నాము ఇప్పటి వరకు. కానీ మాకు ఇప్పటి వరకైనా ఏదైనా ఇంకొక అవకాశం దొరకపోతానే ఆలోచన చేస్తే ఎదురు చూస్తున్నాం. మళ్ళీ మీ ఇంట్లో మీ పిల్లలు అట్లా ఎవరన్నా కూడా చేస్తున్నారు ఇలాగా? మా అబ్బాయిలు 3 నా కొడుకులు అందరు చదువుకుంటున్నారు. కళారంగానికి రారా బాబు అంటే నాన్న నువ్వేం సంపాదించావు, మేము ఏదైనా చేసుకుని బ్రతుకుతాములే, ఇక వద్దు, చూసేవారు లేరు, మనం వేసిన వాళ్ళు చూసేవారు, మనం ఆదరించేవారు లేరని పిల్లలు అంటున్నారు. ఎంతసేపు ఉండగలరు ఇలాగా ఈ వేషంలో? 20 అంటే ఒక్క ప్రోగ్రాము కనీసానికి ఏకదాటిగా 9 గంటలు పాడగలుగుతాం మేడం. ఉండగలుగుతాం. ఏ ఊరండి? పాలకుర్తి మండలం, గ్రామం తోరూరు మేడం. మీరేం క్యారెక్టర్? భరతుడు. ఎప్పటి నుంచి చేస్తున్నారు? నేను 30 సంవత్సరం చేస్తాను. ఎంతసేపు పడుతుంది రెడీ అవడానికి? 2 గంటలు పడుతుంది మేడం. మళ్ళీ తీయడానికి? గంట టైం పడుతుంది.
మేమే రెడీ అయితే మేమే మేకప్ చేసుకుంటాం, మేమే చేసుకుంటాం. సినిమా వాళ్ళు చేసుకున్నట్టు కాదు, మా సొంత మేకప్ చేసుకుంటాం. ఎలా అనిపిస్తుంది భరతుడిగా చేయటం? చాలా సంతోషంగా ఉన్నది, ఎందుకంటే శ్రీరాముని పాదాలు మోసిండు కాబట్టి, ఆయన పాదుకులు మోసిండు కాబట్టి భరతుని వేషం కట్టడం చాలా సంతోషంగా ఉంది. నా పాత్ర రావణ బ్రహ్మ. ఈ రావణ బ్రహ్మ పాత్ర వేయడం నాకు చాలా సంతోషము. నేను చిన్నప్పటి నుండి అంటే ఒక 16-17 సంవత్సరాల నుండి చిన్న చిన్న పాత్రలు వేసుకుంటూ మళ్ళీ అందులో ఆడేషన్ కట్టుకుంటూ మా నాయన నామాలు పెట్టి ముందుగా ఆడించడము, ఒక పద్యం పాడించడము, ముందుగా 5 స్టేజ్ల అట్లా చేసి ఆడేషన్ కట్టాను. మళ్ళీ ఇప్పుడు మగేషన్ కడుతున్నాను. అన్ని పాత్రలకు ప్రాణం పోస్తాను. నాకు చాలా సంతోషం. ఈ అయోధ్య రాముడి గురించి, అయోధ్య రాముడు ఆయన పుట్టిన స్థలము, బాలరాముడిగా భద్రాచలంలో, అక్కడ రాముడిగా జీడికలలో, అక్కడ రాముడిగా, ఇవన్నీ ఈ ప్రపంచానికి సృష్టికర్త అయినటువంటి ఆ అయోధ్య రాముడు మన అందరికీ గొప్పతనంగా ఈ రోజుగా వేడుకలు బ్రహ్మాండంగా చాలా బాగున్నాయి మేడం. పాత్ర విభీషణ. ఇలాంటి ప్రోగ్రాం ఈ సందర్భం ఈ రోజు చేయడం మా అదృష్టం మేడం. నా పేరు గడ్డం రజితాద్రి, గ్రామం దడదపల్లి, మండలం పాలకుడు. 10-15 సంవత్సరాలు అవుతుంది మేడం. నమస్కారం మేడం, మీతో మాట్లాడడం మా అదృష్టం అనుకుంటాను మేడం. ఎందుకు అంటే మాది పాలకుర్తి మండల్, బమ్మెర పోతన పుట్టినటువంటి విలేజ్ మాది. బమ్మెర పోతన కవీశ్వరుడు ఆ విలేజ్. నా పేరు రాసల ప్రభాకర్, మా తండ్రి పేరు భుజంగం. ఎందుకంటే నాకు బాధ ఏంటంటే మా తాతగారు ఎన్నో ప్రదర్శనలు ఇచ్చాడు, ఇంతవరకు ఇల్లు కట్టలే. మా తండ్రి దాదాపు 50-60 సంవత్సరాలు వేషాలు చేస్తూ, ఆడవేషాలు చేస్తూ ఉన్నాడు. మా తండ్రి కట్టలే, ఇప్పుడు మేము కూడా ఇల్లు కట్టలేదు. ఎందుకంటే ఏ ప్రభుత్వం వచ్చినా మేము చెప్పినటువంటి ముచ్చట్లు వింటున్నారు, వీరినట్టే మమ్మల్ని పట్టించుకుంటాను. మరి ఈ ప్రభుత్వం అయినా మాకు సహకరించి ప్రతి ఒక్క కళాకారునికి పెన్షన్ కావాలి మేడం. ముందుగా పెన్షన్ కావాలి. ఎందుకు అంటే పెన్షన్ కావాలంటే 57 సంవత్సరాలు దాటిన పైబడి ఇస్తామంటున్నారు. అలా కాదు, వృత్తిని నమ్ముకున్నటువంటి 57 ఉపకులాలు ఏవైతే ఉన్నాయో, వీళ్ళు అయిన కళాకారులా కాదా అని వారికి పెన్షన్ ఇవ్వాలి. అదే కాకుండా మాకేదైనా నొప్పులు రోగాలు వస్తే తగినటువంటి, మాకు భూములు లేవు, జాగాలు లేవు, అమ్ముకుందామన్నా కానీ ఏమీ లేవు. చావడమే తప్ప మాకు బ్రతుకు మీద ఆశలు ఎక్కువ ఉండలేవు. మా పిల్లలకు చదువు చక్కగా లేదు. సరే, ఇంకోటి ఏంటంటే సాక్షాత్తు ఆ రాముల వారు అంటే నేను, నాకు చాలా ఇష్టము. రోజు పోతన్న గారికి ఆనాడు శ్రీరామచంద్రమూర్తి గారు సాక్షాత్తుగా వారికి దర్శనమిచ్చారని నాకు తెలుసు, చాలామంది అనగా విన్నాను. అందుకని ఈ సీతమ్మ పాత్ర నేను కట్టాలని చాలా సంతోషముగా ఉన్నాను. ఏకనారి వ్రతుడు, సీతమ్మ తల్లి, లోకమాత, జగజ్జనని. ఎందుకంటే భూతల్లి బిడ్డ కాబట్టి ఆ సీతమ్మకు చాలా గొప్పది. ఆ తల్లి పేరు చెప్పుకొని మరి శ్రీరామునికి భార్యగా నేను ఈ పాత్ర వేయడం అంటే అసలు ఏ జన్మలు చేసుకున్న పుణ్యము అని చాలా సంతోషంగా నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను మేడం. సీతమ్మ పాత్ర వేస్తాను, సతీ సావిత్రి వేస్తాను, అట్నే పోతే డాంగ్నీలో రంభవేషం తెస్తాను, ద్రౌపది తెస్తాను. చాలా ఏ పాత్రలోనైనా, ఏ ఆటలోనైనా మేటి వేషాలు ఇట్లా తెస్తూ ఉంటాను. సుభద్ర, శశిరేఖ, అల్లిరాణి, అట్నే పోతే మండోదరి, అంబ, ఇలాంటివి చాలా చాలా క్యారెక్టర్లు చేస్తాను మేడం, చేయగలుగుతాం మేడం. సార్, సాక్షాత్తుగా మీరైనా ఆ ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మా ప్రతి ఒక్క కళాకారునికి సహకారం చేస్తారని మీతో మాట్లాడినందుకు నాకు ఆ నమ్మకం ఉన్నది మేడం. మీరు ఎంతో మందిని అడగంగా నేను విన్నాను. మిమ్మల్ని చూడగానే సాక్షాత్తు ఆ సీతమ్మ తల్లిని దర్శించుకున్నట్టు అయింది మేడం. నన్ను కూడా మమ్మల్ని మా అందరినీ ప్రభుత్వానికి గుర్తింపు తీసుకొచ్చే మాదిరిగా మాకు సహకారం చేస్తారని మీకు చేతులు ఎత్తి మొక్కుతున్నా తల్లి. నమస్కారం తల్లి. సుమన్ ఛానల్ గారికి, సిబ్బంది గారికి మా యొక్క నమస్కారములు. మా కళలు అంతరించిపోకుండా కాపాడుకుంటూ ఇంతవరకు దాకా వచ్చేస్తున్నాం మేడం. మా చిన్నవాళ్ళు ఎవరు కూడా ఈ పాత్రలు చేస్తలేరు, చదువుకుంటున్నారు, కొందరు పని చేసుకుంటున్నారు. బీద కుటుంబాలే, చిందు కులం బట్టి బీద కుటుంబాలే, పెద్ద కుపోలం కాదు. మేమంటే భక్త ప్రహ్లాదుడు, శ్రీయాలుడు, లక్ష్మణుడు, అట్లాగా నారదుడు, అట్లాగా కొన్ని కొన్ని విలన పాత్రలు కూడా వేస్తాం. నేను 12 సంవత్సరాల నుంచి చేస్తున్నాను. నేను 55 సంవత్సరాలకు వస్తున్నాను మేడం. ఇంతవరకు దాకా ఈ కళను అంతరించిపోకుండా ఇక్కడ ఈ స్వామివారి సన్నిధానంలో
త్రేతాయుగంలో శ్రీరామచంద్రుడు ఆనాడు సత్యశ్యామలంగా కాపాడాడు. కానీ ఈరోజు అయోధ్యలో ప్రతిష్టాపన జరిగినది. రాముడి ఆ దివి నుండి భూమికి దిగివచ్చిన అటువంటి రాముడు వారి పాదాలకు నమస్కరించాం. మనసులో అంటే పులకరిస్తుంది అటు మాట చెప్పడానికి కూడా అంత ఆనందంగా అట్లాగా. ఇప్పుడు ఆ టీవీ అక్కడి నుంచి ఢిల్లీలో జరిగే కార్యక్రమం ఇక్కడ ఈ థియేటర్ పైన చూస్తుంటే ఆనంద భాషలు ఏడ్చాము. ఇప్పటికి ఈ పాత్రలో ఉండి కూడా ఈ పాత్రలు ఆ లక్ష్మి పాత్ర ఇట్లా రాముని పాత్రలు మా వాళ్ళు మా పెద్దలు ఇట్లా వేస్తున్నారు ఆనంద భాష వారు ఏడుస్తూ కూడా తరించాము చూశాము. ఇందులో పాల్గొన్నందుకు మాకు కూడా చాలా సంతోషం మేడం. మరి సుమన్ ఛానల్ గారికి మీకు కూడా ప్రత్యేక వందనాలు. మమ్మల్ని గుర్తింపు చేస్తారని ప్రభుత్వానికి మేము మనస్ఫూర్తిగా మేము నమస్కరిస్తున్నాం మేడం.